రాజధాని అమరావతిన సిఆర్డీఏ పరిధిలోని భవనాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో కొనసాగించాలంటూ సీఎం జగన్ ఇచ్చిన సంకేతాలకు అర్థమిదేనా? రాజధానిపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్న క్రమంలో సిఆర్డీఏపై సీఎం జగన్ ఆదేశాలతో రాజధాని విషయంలో సర్కార్ క్లారిటీకి వచ్చినట్టే కనిపిస్తోంది. రాజధాని పరిస్థితి ఏంటి? ప్రస్తుతమున్న ప్రాంతంలోనే రాజధాని ఉంటుందా లేక వేరే ప్రాంతానికి తరలి వెళుతుందా అనే అనుమానాలను నివృత్తి చేసే దిశగా సర్కార్ నెమ్మదిగా సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోంది. సిఆర్డీఏపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో రాజధానిపై క్లారిటీ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాల పరిస్థితి, అవి ఎంతవరకొచ్చాయి, ఇంకా ప్రారంభించాల్సిన నిర్మాణాల పరిస్థితి ఏంటి అనే అంశంపై అధికారుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. రాజధాని పరిధిలోని నిర్మాణాలతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులకు వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు, వాటిని అభివృద్ధి చేసే విషయం వంటి అంశాలపైన సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో క్యాపిటల్ పరిధిలో నిర్మాణాలను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జగన్. మరోవైపు గత ప్రభుత్వం మాదిరిగా అనవసరపు ఆర్భాటాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో నిర్మాణాలు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో ఐఐటి లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రస్తుతమున్న నిర్మాణాలతో పాటు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని నిర్మాణాలను కూడా సర్కార్ ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనుంది. దీంట్లో భాగంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడంతో పాటు వాటిని అభివృద్ధి చేయటం, భూములిచ్చిన రైతులకు కవులు ఇవ్వడం వంటి వాటిని అమలు చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది. అమరావతి ఊరు నుంచి నోటిఫికేషన్ చేయాలి కదా అమరావతి. అమరావతి రేపు ఎప్పుడో దీన్ని 29 దాన్ని ఇంకా 29 పంచాయతీలు దీనికి వచ్చి అప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేశారంటే స్పర్శన చేశారు. ఇప్పుడు అటు గ్రామానికి చెందలేదు, ఇటు పట్టణానికి చెందలేదు అమరావతి. ఇప్పుడు దీన్ని త్వరలో నిర్ణయం తీసుకుని ఇగో ఇది పట్టణమా ఇది గ్రామమా అని రేపు త్వరలో చెప్పబోతున్నాం. ఇక రాజధాని ముంపు బారిన పడకుండా కృష్ణానది వరద, కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహాల పరిస్థితిపైన దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.